మరణాత ప్రభు నందు ప్రియులరా, ఈ పరిశుద్ధ మంగళవారపు దినాన్న చేరి వచ్చిన మీ అందరినీ సిలువనాథుడు, కల్వరి గొర్రెపిల్ల, మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువు తన యొక్క రక్తము వలన మిమ్మను ఒక్కొక్కరిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి నిత్య రాజ్య నివాసులనుగా మిమ్మను దీవించునుగాక. ఆమేన్. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. తొంటరులంతా పట్టి గట్టి తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి, తిట్టుచు నిన్ను గొట్టిర తండ్రి, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ మంగళవారం దినాన్న మనం వివరించుకొనబోయే వాక్య ధ్యానాంశం లూకా సువార్త 22:54 మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 22:54 వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. ప్రియులరా, ఇస్కారియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులైనటువంటి వారికి అప్పగించి వేసిన తరువాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అంటే, మనము కాస్త చారిత్రాత్మకంగా విశ్లేషించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. గతకాలంలో యెరూషలేము వెళ్ళేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు, కానీ నేటి దినాలలో లక్షలాది మంది ప్రజలు యెరూషలేము వెళ్ళి ఆ పరిశుద్ధ పట్టణాన్ని దర్శించుకుని తిరిగి రావడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒలీవల కొండ యొక్క దిగువ భాగాన గెచ్చేమనే వనము లేదా గానుగుల తొట్టె అనబడినటువంటి ఒక చదునైన భాగం ఉంటుంది. అదంతా కూడా ఒలీవ చెట్లతో నింపబడి ఉంటుంది. ప్రియులరా, అక్కడ నుండి యేసు ప్రభువారు రాతివేత దూరము ఆయన వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థిస్తున్నారు. మరి మనం ఆలోచిస్తే బైబిల్లో ఈ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, రాతివేత దూరము, వింటివేత దూరము,
కోత వేటు దూరము అని ఇలా మెజర్స్ ఉంటాయి, కొలతలు ఉంటాయి. అంటే ఓ బలమైన వ్యక్తి రాయి విసిరాడనుకో, అది వెళ్ళి ఎంత దూరాన్ని పడుద్దో ఆ దూరాన్ని రాతి వేటు దూరం అంటారు. ఒక బలమైన యోధుడు విల్లు విసిరాడనుకో, ఆ విల్లు వెళ్ళి ఎంత దూరాన్ని పడుద్దో దానిని వింటివేత దూరం అంటాం. కోత వేటు దూరం, ఇది మనందరికీ బాగా తెలుసు. పల్లెల్లో పొలాల్లో ఉన్నవారు ఒకరిని ఒకరు పిలుచుకోవడానికి కోత వేస్తారు. ఎంత దూరాన్నైతే ఆ ఎంత దూరం వరకు అయితే ఆ కోత వినబడతాదో దానిని కోత వేటు దూరము అంటారన్నమాట. ఇప్పుడు యేసు ప్రభువు రాతి వేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు. అయితే గెచ్చేమనే వనం 2000 సంవత్సరాల వెనక చాలా భయంకరమైన ఊరు, శివారు ప్రాంతం. దీని నుండి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇది ఇంచుమించు అక్కడున్న భూభాగానికి రోడ్డుకు ప్రస్తుత కాలంలో 50 లేకపోతే 70 అడుగుల ఎత్తు వరకు ఉండొచ్చు అన్నమాట. అక్కడ నుండి దానికి ఆపోజిట్లో కైఫా ఇల్లు ఉంటుంది, అంటే ప్రధాన యాజకుడైన కైఫా ఇల్లు ఉంటుందన్నమాట. ఈ కైఫా ఇల్లు ఇంచుమించు 100 నుండి 120 అడుగులు ఎత్తు ఉంటుందన్నమాట. అంటే 10 లేదా 8 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తులో ఉంటుంది ఇది. ఈ రెండింటి మధ్యన ఒక వాగు ఉంటుంది, దానిని కిరీతు వాగు అంటూ ఉంటాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, ఈ వాగు దాటి ప్రభువు అవతలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. మరి ఇలాంటి సమయంలో ఈ స్థలం ఇస్కరియోతు యోధాకి బాగా తెలుసు కాబట్టి అందుచేత ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే, ప్రియమైన వారలరా, ప్రభువును పట్టించడానికి ఏర్పాటు చేసుకున్నారు. సైనికులైన వాళ్ళందరూ వచ్చారు. ప్రార్థిస్తూ ఉన్న ప్రభువు, అప్పటికే యేసు ప్రభువు ఎలా ఉన్నాడు గెచ్చేమనే వనంలో, యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు, రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షాకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. గమనించాలి ఎలా ఉన్నాడంటే, ఆయన శరీరం అంతా మొమారు ప్రార్థించడం వల్ల ఆయన ఒంటిలో ఉండవలసినటువంటి రక్తం అంతా కూడా నీళ్లు రూపంలో, స్వేదం రూపంలో అదంతా కరిగిపోయింది, కారిపోయింది, బలహీన పడిపోయాడు. అప్పటికే యేసు ప్రభు ఆయన ఎలా ఉన్నాడు, రబ్బరు బొమ్మలా ఉన్నాడనమాట. శిష్యులైతే నిద్రలో ఉన్నారు, ప్రభు అయితే ప్రాణానికి తెగి, నా ప్రాణము మరణమగునంతగా బహుదుఃఖములో మునిగి ఉన్నదని ఆయన అక్కడ తెలియపరుస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఫిజికల్గా ఎలా ఉన్నాడంటే, అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేస్తే ఇలాంటి సమయంలో యూదులైనటువంటి బలమైనటువంటి వారు వచ్చారు, బలమైనటువంటి సైనిక బృందం వచ్చి యేసు ప్రభువును పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా మరి గమనించాలి ఎలా ఉన్నారు, బలిష్టంగా ఉన్నారు. ప్రియులరా, యేసు ప్రభు వారు బలహీనముగా ఉండే ఆయన అంటాడు, నా ఆత్మ సిద్ధమే కానీ నా శరీరం బలహీనంగా ఉన్నది. అందుచేత ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు యొక్క కండిషన్ ఎలా ఉంది, వడలలసీనా ప్రభువు తడబాడు సోండాగా, వడలలసి నా ప్రభు తడబాడు
చూడగా ఎలా ఉన్నాడు యేసు ప్రభువు? శరీరమంతా రక్తసికమైన ప్రభువును వాళ్ళు కసిదీర పుచ్చుకున్నారు. చెయ్యి దొరికితే చెయ్యి, జుట్టు దొరికితే జుట్టు అన్నట్టుగా కాదు, కేవలం ఆయన యొక్క దేహం పట్టుకుని, జుట్టు పట్టుకుని, ఆ ఎత్తులో ఉన్న ఆ ఒలివల గెచ్చేమని కొండ తోట నుండి బరబర బరబర బరమంటూ లాక్కుంటూ కైఫా ఇంటికి తీసుకుపోతున్నారు. అందుకనే అక్కడ వాక్యం ఏమంటుంది, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోవుట వలనని పోయిరి. ఈడ్చుకొని పోయి, ప్రియులరా, చదువుకోవడానికి చాలా చిన్న మాట. మరి యెరూషలేములో అవన్నీ కూడా చూసినప్పుడు నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఒక అడ్డదారు ఉంటుందన్నమాట కైఫా ఇంటికి వెళ్ళడానికి. గెచ్చేమనే తోట నుండి ఇలా దిగి అలా పైకి ఎక్కాలి, వాగు దాటి. ఆ వాగులో నీళ్లు ఉండవు, రక్తపు వాగు. అందుచేత ఏంటంటే, ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయములో అర్పించిన బలుల యొక్క రక్తం అంతా ఆ వాగులో నుండి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ వాగు నుండి కైఫా ఇంటికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, అదంతా కూడా బండరాళ్లతో ఉంటుందన్నమాట. ఒక్కొక్క రాయి అడుగు 12 అంగుళాలు లేదా 15 అంగుళాలు ఎత్తు ఉంటుంది. యెరూషలేము వెళ్ళిన వాళ్ళం ఏం చేస్తూ ఉంటామంటే, యేసు ప్రభు ఆ రాళ్ల మార్గంలోనే ఈడ్చుకొని పోబడ్డాడు. యేసు ప్రభు వారు ఆ మార్గంలోనే ఈడ్చుకుంటూ వెళ్ళాడు, ఈడ్చుకుంటూ వెళ్ళారు కాబట్టి. అందుకని ఏం చేస్తారంటే, వెళ్ళిన ప్రజలైన వారు మోకాళ్లతో ఆ రాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ప్రభువా, నా కొరకు ఈడ్చబడింది ఇక్కడే, నా కొరకు నీవు నలగొట్టబడి ఈడ్చుకుంటా కైఫా దగ్గరికి న్యాయస్థానంలోనికి వెళ్ళింది ఈ మార్గమే అని మోకాళ్ళ మీద నడుస్తూ వెళతారు. మనం మామూలుగా నడవడానికే చాలా ఆయాసంగా ఉంటాయి, ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా క్రిందకు దొరిలిపోతాం, అంత ఏటవాలుగా ఉంటాయి ఆ మెట్లు. అలాంటి మార్గంలో యేసుక్రీస్తు ప్రభు వారిని వారు పట్టి, చూడండి ఎలా ఉన్నారు, పిల్లలాట్లాడినట్టు ముల్లులతో కిరీట మళ్ళీ శిరమున పెట్టిరి నా యేసు పల్లారువులదిక మాడిరి. చూడండి, చిన్నపిల్లలు ఆటలాడుకుంటారు కదా, యేసు ప్రభువుతో వారి యొక్క మరి పరిస్థితి ఎలా ఉన్నది, యేసు ప్రభువుతో ఎందుకు వారు ఇంత దారుణంగా చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే వాళ్ళ కక్ష, వాళ్ళకున్నటువంటి బాధ. అందుకే ఆయన అంటాడు, త్రోవను నడుచుచున్న వారలారా, నాకు కలిగిన శ్రమ వంటి శ్రమ యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మీలో ఎవనికైనానో కలిగినో లేదో నిదానించి చూడుడని విలాపవాక్యములలో ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకు అంటే, ఈవేళ మనందరం రక్షించబడ్డాం, ఆయన రక్తము చేత కడగబడ్డాం, నీతిమంతులుగా మార్చబడాలి. అంచేత అలా మార్చబడుట కొరకు ఆయన ఇంత ఇలా ఎందుకు నలగొట్టబడుచున్నాడు అంటే, ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని నీవు గమనించవలసిన బిడ్డవై ఉన్నావు. పేతురు పత్రికలో 1 పత్రిక 2:24 ఇంత బాధ ఉన్నా ఆయన ఎందుకు అలాగున భరించగలుగుతున్నాడు అంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు తానే తన శరీరమందు మన పాపములను మాని మ్రాను మీద మోసుకొనెను. చూడండి, అందుకనే ప్రియులర మరి గమనించాలి, చెంప. అందుకని ఆయన అంటాడు, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని యెషయా గ్రంథంలో ఆయన తెలియపరిచాడు. ఏమంటాడు, వెంట్రుకలు పెరికివేయు వారికి, తరువాత ఉమ్మివేయు వారికి నా ముఖమును నేను దాచుకొనలేదు అని యెషయా గ్రంథం 50
ఆరో వచనంలో చెబుతారు. అందుచేత వారాయనను ఈడ్చుకొని పోవుట అసలే ఉద్రేకంతో ఉన్నారు. ప్రభువు మీద ఎంత పగ పెంచుకున్నారంటే ఆ పగంతా ఈవేళ తీర్చుకోవలసినటువంటి అవసరం వారికి వచ్చింది. అందుచేతనే ప్రభువు నందు ప్రియులరా, ఎందుకు ఆ రక్షణకర్త అయిన ప్రభువు మన కొరకు ఇలా నలగగొట్టబడుచున్నాడు. మన రక్షకుడు, మన ప్రాణనాథుడు ఎందుకు ఇలా నలగొట్టబడుచున్నాడు, ఎందుకు ఆయన ఇంత శ్రమన్నా ఆయన ఓర్చుకున్నాడు అని అంటే, ఈనాటికి ఇంకా పాప జీవితంలో ఉన్న నీవు పరిశుద్ధమైన బిడ్డగా మార్చబడాలి, నిష్కళంక పావురముగా నీవు తయారు కావాలి అంటే తయారు చేయడానికి ఆయన ఈ బాధ అంతా భరించాడు. అందుకే భక్తులు అంటారు ఏమని, పాపాత్మూలకు పూట పడిన వల్లనే ఎంత పరితాప మరణమాయేను, నా యేసు ఎరిగేయను భావించేను, నా పాప ఫలము నిన్ను వేపాట్లు పెట్టి జంప నొప్పితి వయ్య ప్రేమకు, నా యేసు ఎంత ఘోరములయేను. అందుచేత ఈ రాత్రికాల ఈ పరిశుద్ధ మంగళవారం దినాన్న పరిశుద్ధుడైన ప్రభువు యొక్క శ్రమను తలపోసుకొనుచున్న ప్రియ సోదరి సోదరులరా, సిలువ యుద్ధ మోకరించు, సిలువనాథుడైన ప్రభువును చూడు, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకో. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఇలాగే ప్రభువు యొక్క సిలువు దగ్గర మోకరించి ఆయన వేడుకుంటున్నటువంటి టైంలో, ప్రార్థించుచున్న సమయంలో సిలువనాథుడు ప్రభు ఆయనకు కనిపించగానే ఆయన చక్కగా ఒక మాట అంటారు ఏమని, నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నా రుణము తీర్చిన నా దేవ, నా రుణము తీర్చిన నా ప్రభువ, నీ రుణము తీర్చగలనా. అందుకే ఈ కడవరి దినాలలో ఈ కరోనా లాంటి భయంకరమైన వైరస్ విజృంభిస్తూ వేలాది మంది ప్రజలు పెట్టలు రాలినట్టు రాలిపోతూ ఉంటే, కోట్లు కోట్లు సంపాదించుకున్నటువంటి కోటీశ్వరులైనటువంటి వారి సహితం గడగడగడగడలాడుతున్నటువంటి ఈ కాలంలో ప్రభు ఇంకా మనలను సజీవులుగా నిలవబెట్టి, ప్రభువు మనలను ఇంకా నిలవబెట్టి ఆయన ఇంత అధికమైన కృప మన యెడల కనపరిచాడు. ఎందుకు అంటే ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నామని రోమాపత్రిక 5:9 చెప్పబడినట్లు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడాలంటే ఆయన రక్తము చేత కడగబడాలి, ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ జీవితాన్ని పాటించుచున్న మీరందరూ ఆయన యుద్ధ మోకరించి, ఆయన సిలువ యుద్ధ మోకరించి, ప్రభువా నేను ఏ విషయంలో బలహీనంగా ఉన్నానో ఆ బలహీనతలన్నీ తొలగిపోయేలాగా నీ రక్తముతో నన్ను ఒక్క మారు కడుగు. వ్యాధిని బట్టి బలహీన పడుతున్నాను, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కరోనా వ్యాధి వల్ల నాయన దాని వాటి రిపోర్ట్స్ వినడం వల్ల బలహీన పడ్డాను, నన్ను బలపరుచు నాయన అని మనం వేడుకుని ప్రభువుని అడిగినప్పుడు ఆయన మనలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారుస్తారు. రేపు ఆయన మేఘారూఢుడు వచ్చినప్పుడు నిష్కళంక పావురములుగా ఆ మేఘాల మీద కొనిపోబడతాం. అటువంటి ధన్యత దీవెన మీ అందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. దయానిధివైన మా దేవ, నీ ఘననామమునకు వందనములు స్తోత్రాలు. ఇదిగో ఈ పరిశుద్ధ మంగళవారపు దినాన్న ప్రతి ఒక్కొక్క బిడ్డను నీ చేతులలో పెట్టుచున్నాను నీ సిలువ రక్తముతో ప్రభువా. ఇదిగో నాయన నాయన ప్రతి బిడ్డను నీవు కడుగు.
ఎవరు ఏ విషయంలో బలహీనులై ఆ బలహీనతలను విడవలేకపోతున్నారో, మేము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించగలుగునట్లు ప్రతి వారిని ప్రభువా నీ చేతులతో పట్టి రక్షించి దీవించి, గత ఏడాది ప్రభువా పొందిన అనుభవాల కంటే నూతనమైన అనుభవాలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనలు, మేళ్ళు, నూతనమైన ఆత్మ సంబంధమైన ఫలములు పొందగలుగు వారినిగా వీరందరిని చేసి ఘనత మహిమా కీర్తి ప్రభావము అందుకొనుమని, ఇక్కడ మాత్రమే కాకుండా విదేశములలో ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకించుచున్న ప్రతి బిడను బలపరచుమని, మా కొరకు నలగొట్టబడి మా కొరకు తిరిగి లేచిన యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరణాథా.